స్వరూపణేడి బ్రహ్మాండ నాయకనే నిత్య బ్రహ్మచార్యే స్వామి నీళ్ళ ప్రవేశం గురించి జగిత్యాల డైరెక్టర్ గారికి అయ్యప్ప దేవస్థానం జగిత్యాల వారు అయ్యప్ప సేవా సంఘం ట్రస్ట్ మెంబర్స్ అందరు కలిసి ఒక మెమోరాలను సమర్పించడానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు వారు కూడా మళ్ళీ తిరిగి మళ్ళీ దీనిపై చర్చించి ప్రజల యొక్క మనోభావాన్ని కించపరిచే విధంగా చేయకుండా ప్రజల మనవాన్ని గౌరవించి మళ్ళీ పాత పద్ధతిలో సాంప్రదాయ పద్ధతిగానే ముందుకు తీసుకెళ్లాలని చెప్పని కోరడం జరిగింది. అదేవిధంగా వారు కూడా గమనించి జరుగుతున్న యొక్క శబరిమల ఏదైతే ఉందో శరణం శరణం అనేటి యొక్క శబరిమలలో రణము రణములాగా జరుగుతున్న యొక్క శబరిమలని మనము ఈరోజు మళ్ళీ శరణమయ్యప్ప మాదిరిగా మార్చుకునే అవకాశాన్ని సుప్రీంకోర్టు మళ్ళీ కల్పించాలని మా యొక్క మనోభావాలందరినీ గౌరవించి అందరి యొక్క ఉద్దేశాలను అందరి యొక్క దీక్షలను సంపూర్ణంగా చేసుకునేందుకు యువతల ప్రవేశాన్ని నిరోధించాలని చెప్పి సాక్షాత్తు ఆ పరమశివుడే జీవన్మహంతుల యొక్క విష్ణుమూర్తి పైన వెంటబడడం, అదేవిధంగా సాక్షాత్తు విశ్వామిత్రుడు మేనకతో దీక్షాపరాన్ని పోగొట్టుకోవడం, అదేవిధంగా ఈ 40 రోజులు యొక్క స్వామి యొక్క దీక్ష చెడిపోకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే శబరిమల లోపల యాత్ర జరగడం జరుగుతుంది. కాబట్టి యువతలను గతంలో మాదిరిగా ఇదే విధంగా నిర్దేశించి వారు మాకు సంపూర్ణ సహకారాన్ని అందించాలని సుప్రీంకోర్టు వారిని కోరుతూ అదేవిధంగా సంపూర్ణ సహకారం అందించాలని జగిత్యాల కలెక్టర్ గారిని వారి ద్వారా ముందుకు తీసుకోవాలని ఒక అవకాశాన్ని కలిగించాలని చెప్పి కోరుతూ ఈరోజు మేము వారికి మెమోరాన్ని ఇవ్వడం జరుగుతుంది. స్వామి శరణం, స్వామి ఏ శరణం అప్ప శబరిమల. మరి శబరిమలలో శరణమా రణమా అనేది కార్యక్రమాన్ని ఎంతో చాలా అక్కడ చూస్తూ ఉన్నాము. మరి సనాతన ధర్మాన్ని హిందూ ధర్మాన్ని కించపరిచే విధంగా మరి ఇప్పటికే 1990లో ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఏదైతే ఎవరి మతానికి సంబంధించిన దానిలో ఏ కోర్టు కానీ ఎవరు కానీ జోక్యం తీసుకోకూడదు, దానికి అనుసంధానంగానే మనం నడుచుకోవాలనే ఒక తీర్పు కూడా ఇప్పటికే ఇవ్వడం జరిగింది. కానీ దాని వ్యతిరేకంగా మరి అక్కడ సుప్రీంకోర్టులో 10 సంవత్సరాలపై 50 సంవత్సరాలలోపు కూడా మాతలు దర్శనం చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్మానం ఏదైతే ఉందో దాన్ని వెనక్కి లీవ్ పిటిషన్ ద్వారా వెనక్కి తీసుకోవాలని అయ్యప్ప సేవా సంఘం జగిత్యాల ట్రస్ట్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. దానికి అనుకూలంగా ఈరోజు కలెక్టర్ గారికి మెమోరాండం కూడా సమర్పిస్తున్నాము. మరియు 24వ తారీఖు నాడు కూడా మరి ప్రశిక్షణగా వెళ్ళి మరి కలెక్టర్ గారికి ఆర్డీ వారికి కూడా ఆ రోజు కూడా ఒక మెమోరాండం ఇవ్వడానికి మేమంతా సిద్ధమై ఉన్నామని తెలుపుతూ స్వామి శరణయ్యప్ప సేవ్ శబరిమల.